సో మీ డాడ్ సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏది? నాకు ప్రేమ్ ఖైదీ అండ్ హల్ బదర్. ఓకే ప్రేమ్ ఖైదీ ఫస్ట్, ఎందుకంటే లైక్ ఫస్ట్ చెలోపు సినిమా చూసాను, ఫస్ట్ ఆంగా సినిమా చెలోపు, నాకు అది నచ్చలేదు నా. ఓకే మామూలుగా పెద్ద గొప్పకలేదు అనిపించింది నాకు. సెకండ్ మూవీ ప్రేమ్ ఖైదీ అండి, నాకు అసలు పిచ్చి పెట్టుకుని నచ్చింది అసలు నాకు. అలా కామెడీ కానీ మంచి సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. సో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ప్రేమ్ ఖైదీ అండ్ హలో బ్రదర్ అప్పులో పరవ్. అప్పులో పరవ్, ఆ ఒకటి అడుక్కు, ఈ నాలుగు సినిమాలండి. ఇప్పటికైనా నాకు ఇప్పటికి సుమారు సినిమా నేను కూడా ఫస్ట్ ప్లే అవుతా ఉన్నాను హలో బ్రదర్ సినిమా మొత్తం సినిమా చూసాను. ఇంకా నేను ఎన్నిసార్లు చూసినా పర్లేదు, మనకు బోర్ అనిపిస్తుంది అండి. అంటే మన ఆంగా సినిమా తీసింది కాదు కానీ ఒక వెరీ గుడ్ మూవీ అండి అయితే. ప్రేమ్ ఖైదీ కానీ హలో బ్రదర్ కానీ అప్పులో పరవ్ ఆ ఒకటి అడుక్కు అన్ని జమగడపం అన్ని. కానీ డాడ్ సినిమా టైటిల్స్ మాత్రం సూపర్ ఫేమస్, జంబలకిడి పొమ్మ, నేను అప్పులప్పారావు ఇలాంటివన్నీ కూడా టైటిల్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా, ఎలాంటి క్రేజ్ ఉండేది మీ ఫ్రెండ్స్ అందరికి? మీ డాడ్ ఒక సూపర్ డైరెక్టర్, ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు. సో ఎలా ఉండేది స్కూల్లో మీకు అది ఉండేదా? మా డాడ్ నేను ఆ సినిమా, మా డాడ్ డైరెక్టర్, ఆ బిల్డర్. ప్లస్ టూ వరకు చెన్నైలో ఉండే, తెలియదు అక్కడ ఎవరు మా ఫాదర్ అది తెలుసు. ఓకే డైరెక్ట్ తెలుసు కానీ లైక్ ఇంత డీటెయిల్ తెలియదు. స్కూల్ కాలేజ్ కాలేజ్ జాయిన్ అయ్యాను ఇక్కడ, నేను వచ్చిన తర్వాత చెప్పలేదు ఎవరికి నేను. అసలు మన ఆంగ్ల పేరు అంటే సత్యనారాయణ చెప్పేవారు అంతే. ఓహో ఫుల్ నేమ్ అంటే అలా అటెన్షన్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే లైక్ ఇప్పుడు నా రాజేష్ గారు చూడరు, కసోన్స్ అబ్బాయిగా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని, అది నాకు నచ్చలేదు. నాకు నచ్చదు నాకు ఒక చాలా మంది అడిగినా సరే లైక్ సత్యనారాయణ ఏమవుతుంది అంటే బిజినెస్ అయిపోయాను అంతే అండి. నాకు కాలేజ్లో కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఉండగా అయిపోతుందనిగా తెలిసింది అంతే. ఎవరు హాల్ టికెట్ మీద పేరు ఉంటాయి కదా అప్పుడు చూస్తే అప్పుడు తెలిసిందని ఈవెంట్ ఈవెంట్ అవునన్నా. ఎందుకంటే ఫ్రెండ్షిప్ చేసినప్పుడు సోన్సో సన్ అండి అది వేరేగా ఉంటుంది, నార్మల్గా ఫ్రెండ్షిప్ చేసేది వేరేగా ఉంటుందండి. అది నాకు అలా ఇష్టం లేక నాకు ఇలాగా చూసేవాడిని. అదే టైం కొంతమంది తెలుసు బయట సోన్సో తెలుసు అండి, ఆ ట్రీట్మెంట్ కానీ లేదా డిఫరెంట్గా చూస్తారు. అంటే నాన్నగారు చాలా మంది నా ఇష్టం, నాన్నగారు సినిమా చాలా ఇష్టం అంట. ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కూడా లైక్ నా కనిపించినప్పుడు మీ నాంగ సినిమా చాలా ఇష్టం సార్ నాకు ఆ సినిమా ఈ సినిమా అని చెప్తా ఉంటారండి. ఐ ఫీల్ సో హ్యాపీ అని. సో మీరు నర్సాపూర్ అన్నారు కదా, పుట్టింది ఎప్పుడైనా అక్కడికి వెళ్ళడం జరిగిందా? ఇంకా ఎవరైనా రిలేటివ్స్? అంటే అక్కడ మా అమ్మమ్మ గారు ఊరు పాలకులు పక్కన అండి, పాలకులు నర్సాపురం పక్క పక్కన ఉంటుంది. సో అప్పుడప్పుడు మా అమ్మమ్మ ఊరు వెళ్తా ఉంటాను, మొత్తం చుట్టుపక్కల చుట్టాలు ఉంటారు చూస్తూ ఉంటాం అండి. ఇంకా అక్కడ వాళ్ళు ఎంత భోజనాలతో చంపేస్తూ ఉంటారు కదా, భోజనాలు అంటే మర్యాదలు అది కష్టం అండి. ఎవరన్నా చుట్టాలంటికి వెళ్ళినా సరే భోజనం అయితే ఏదో పెడతానే ఉంటారు, అసలు తినలేమండి, మర్యాదలతో చంపేస్తారు. ఇంకా డాడ్ కూడా ఫుడ్ ప్రియలో బాగా బాగానే మా ఫంక్షన్స్ కూడా ఇప్పుడు మూవీస్ ప్రెస్ మీట్ కానీ ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ పెట్టేవారు. ఎందుకంటే అదే అంటారు ఇప్పుడు ఎవరైనా సరే ఏమిచ్చినా తృప్తి పడరు, భోజనం విషయంలో మాత్రం బాగా ఇస్తే బాగా తృప్తి పడతారు అంటారు. సో ఆయన బాగా తింటారు అంటే అన్ని బాగా భోజనం ప్రియరు బాగా తింటారు, ప్లస్ అలాగే అందరు పెడతారండి. ఆయన సినిమాల్లో బ్యాక్ డ్రాప్ కూడా ఎక్కువగా విలేజెస్ అక్కడవి ఎక్కువ ఉండేది కదా, సో అక్కడ నుంచి రావడం వల్ల ఎలా ఉండిందా? ఎప్పుడు స్క్రిప్ట్స్ మీద అండి, స్టోరీ ఎలా అయితే అలాగా వెళ్ళేవారు కానీ లొకేషన్ బట్టి కానీ లేకపోతే హీరో బట్టి కానీ సినిమాలు తీసేవారు కదండి నాన్నగారు. ఒక సినిమా ఒక స్టోరీ బాగుంది, స్టోరీ బాగున్నాక అప్పుడు నా హీరో ఎవరైతే బాగుంటారో ఆలోచిస్తారు. అంతే మీరు చూస్తే కనుక ఒక పక్కన సిరంజిగతో చేస్తూ ఉండేవారు, ఇంకో పక్కన ఇంకో చిన్న హీరోతో చేస్తూ ఉండేవారు. అంటే రెండు మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు హలో బ్రదర్ చేసినప్పుడు అలీబాబా డజన్ దొంగలు చేస్తున్నారు, ఇది ఫస్ట్ సినిమా అది నార్మల్ ఇది అయినా అంత వేరియేషన్ ఉంటుంది. అంటే సినిమా స్క్రిప్ట్ ఎవరు కావాలి, ఎవరు క్యాప్ట్ అది వాళ్ళతో చేస్తారు అంతే. స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ హీరో మన ఆంగారు దాని అయితే అండి. అండ్ సీరియస్లీ ఆయన స్క్రిప్ట్ చూస్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ కరెక్ట్ రైట్ టైంలో రైట్ స్క్రిప్ట్స్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన అలానే ఇచ్చారు అన్ని కూడా. ఆయన ఇచ్చిన చాలా ఫిల్మ్స్ నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్స్ ఆ టైంలో కరెక్ట్ గా వచ్చి అంటే కంటిన్యూస్ గా 11 హిట్స్ దాసన తర్వాత ఫాదర్ కు ఉందండి 11 హిట్స్ కంటిన్యూస్ గా 11 సూపర్ హిట్స్ అది కూడా. ప్రేమ కథ నుంచి చూసుకుంటే మీరు 11 కంటిన్యూస్ హిట్స్ అండి. ఇంకా వెరీ రేర్లీ జరుగుతుంది కదా అది. అండ్ టైటిల్స్ అండి మెయిన్, ఆంగారు సినిమా ప్లస్ అనే టైటిల్స్ అండి. ఓకే ఒకటే అంటారు నాన్నగారు ఇప్పుడు ఏంటంటే మాకు టైటిల్ ఒక క్యాచ్గా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా సార్ సినిమా టైటిల్ పెట్టి వస్తారు ఒక టైటిల్ అప్పులో పరంటే ఇదే సినిమా జంబలడు పంప అర్థమయ్యేది కాదు జనవరి పంప అని అంటారు. అంటే ఒక టైటిల్ కోసం ఆలోచన చేస్తారు, థింక్ చేస్తారు, అది మైండ్ లో ఉండిపోతుంది. అది ఫస్ట్ ఇంప్రెషన్ అది టైటిల్ అనేది. అది డిఫరెంట్ గా ఉంటే క్యాచ్ చేయాలి ఒక ఆడియన్స్. జనవరి పంప ఆలోచించాలి, ఒక 2 మినిట్స్ ఆలోచించాలి, అప్పుడు ఓకే సినిమా చూడాలనిపిస్తుంది దానికి.
అలా అని చెప్పేసి దాని ఓన్లీ రీజన్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ పెట్టేవారు, చెవులోబు అని కానీ లేకపోతే జంబలకి పంప బాబు కొట్టేవాడు కదా అలాంటి టైటిల్స్ అండి. కాదు అసలు మీరు ఎప్పుడన్నా అడిగారు అసలు జంబలకి పంప అంటే ఏంటి అని? అడిగాను అసలు అడిగాం అది అసలు ఏంటంటే ఇలా ఉంది ఏంటంటే వేరేగా ఉండాలిరా ఇప్పుడు ఆడియన్స్ రావాలంటే కొత్తగా టైటిల్ వేరేగా ఉండాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నారు ఒక సినిమాలో మన పాత మాయాబజార్లో సినిమా గుర్తిద్దాం స్త్రీలు తల చిన్న క్యారెక్టర్స్ అంటారు మాయాబజారా లేకపోతే ఆ కాలంలో వచ్చిన మూవీ అండి. తర్వాత ఇద్దరు ఒక చిన్న అసిస్టెంట్స్ ఎవరు అక్కడ దాంట్లో దానిలో అంటారు జనబడి పంబా జనబడి అంటా ఉంటారంట. అది ఆయన బాగా ఇప్పుడు గుర్తుపెట్టి బాగా గుర్తుపెట్టుకున్నారు చిన్న ఒకే ఒక డైలాగ్ అంతే అది వాళ్ళకి కోయోలు సంథింగ్ కాదు ఏదో ట్రైబల్ పీపుల్ వాళ్ళు మార్చుకుంటారు అన్నారు అది జంబలకి పంబా అని అది విన్నారు బాగా అది బాగా మైండ్ ఉండిపోయినట్టు ఉంది. అది అది ఇన్స్పిరేషన్ గా తీసుకుని అదైతే బాగుంటుంది మనకి ఇది డిఫరెంట్ స్టోరీ కాబట్టి ఇది డిఫరెంట్ టైటిల్ సెట్ అవుతుంది చెప్పేసి ఇంకా ఇలా పెట్టారండి. ఇంకా కానీ నిజంగా చాలా చాలా డిఫరెంట్ స్టోరీ అది ఆ కాలంలో ఇంత థాట్ రావటమే గొప్ప అండి. అంటే అంత ఆ బడ్జెట్ లో అప్పుడు ఆ కాలంలో ఆ బడ్జెట్ లో చేయాలంటే అసలు టోటల్ గా థింకింగ్ హ్యాట్స్ ఆఫ్ అండి. మన అంగరేం కాదు కానీ అలా స్క్రిప్ట్ అంటే లైక్ చాలా కష్టం అండి ఇప్పుడు చేయాలని చాలా కష్టం అది ఆ ట్రీట్మెంట్ కానీ మెయిన్ స్క్రిప్ట్ ఒక అయితే ముందు ఆ ట్రీట్మెంట్ అంతా ఆ స్క్రీన్ ప్లే కానీ కథ స్టోరీ కానీ అంతా చాలా అప్పట్లో ఆడియన్స్ ని అలా ఆ కామెడీతో నవ్వించాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారితే అసలు ఎలా సాధ్యం థాట్ ఎలా వచ్చింది అనేది నిజంగా నరేష్ గారితో ఎక్కువ షేర్ చేసుకున్నారు మీ విషయాలు ఎందుకంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ అంతా ఉంది కాబట్టి. సో ఎలా ఆలోచించాలి స్క్రిప్ట్ ని ఎలా ఏంటి అని మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకోవడం జరిగేది ఎప్పుడైనా? సో డైరెక్టర్ గా ఎలా ఆలోచించాలి అనేది ఒక ఏజ్ తర్వాత అండి చిన్నప్పుడు పెద్దగా అంటే తెలుసు మా ఏజ్ చేస్తారో తెలుసు కానీ డీటెయిల్స్ గా మేము వెళ్ళేవాళ్ళం కాదు ఇంకా ఆ చిన్న వయసు కాబట్టి మాకు పెద్ద తెలియదు. బట్ సర్టెన్ ఏజ్ ఒక 17-18 ఇయర్స్ దాటిన తర్వాత అయితే కొంచెం స్క్రిప్ట్ చెప్తూ ఉంటారు కూర్చోబెట్టి నరేష్ ఇస్తారు నన్ను మా తమ్ముడిని మా అమ్మగారిని కూర్చోబెట్టి ఇలా స్టోరీ ఉంది బాగుందా అనేవారు. సో మీది ఎలా ఏంటి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చూసి మా రియాక్షన్స్ ఏంటి అంటే మేము టెస్ట్ చేసారు మమ్మల్ని చదువుతూ ఉంటారు మేము అవుతున్నామా లేదా జోకుంది అనుకోండి ఏదైనా సీన్స్ ఉంది అనుకోండి మాకు నవ్వుస్తుందా లేదా టెస్ట్ చేసామన్నమాట ఆయన వ్యూలో అది టెస్టింగ్ మాకు మాకు తెలియదు అది బాగుంటే నవ్వేసేవాళ్ళం బాగా నవ్వేసేవాళ్ళం ఇద్దరం ఓకే ఫోన్లో బాగుంది అంటే మంచి బాగుంటుందేమో సీన్ ఇది డైలాగ్స్ బాగుంటుందేమో నవ్వుతున్నారు కదా అని ఆయన థింకింగ్ అది. సేమ్ వైజ్ మా మదర్ కూడా చెప్పారు స్టోరీ అంతా డిస్కస్ చేసి కొంచెం ఎలా ఉంది ఎలా అని చెప్పేవారండి మాకు డిస్కస్ చేస్తారు ఆడు కూడా చెప్తారు బాగుంది బాగానే ఉంది పర్లేదు ఓకే బాగుంది అలా చెప్తారు ఓపెన్ గా చెప్పేసేవారు. ఓకే అండ్ నరేష్ గారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆయన ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఉండడం ఎక్కువ ఉంటుంది నరేష్ గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అవును ఎందుకంటే తను ఎక్కువ అందరితో బాగుంటాడు కలిసి మాట్లాడు అందరితో బాగుంటాడు చిన్న నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు నరేష్ గారు అనుకున్నా నాకు అంత ఉన్నారు కానీ నేను బయట కనిపించాను అంతే నేను ఎందుకంటే తను ఏదో హడావాడిగా ఉంటాడు నేను హడావాడు చేయను అంతే సైలెంట్ గా ఉంటాను కానీ ముందు ఉంటాడు అనుకుంటాను అంతే. బట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరికి కామన్ ఫ్రెండ్స్ అండి ఇండస్ట్రీ చూసుకుని నాకు నరేష్ అందరు కామన్ ఫ్రెండ్స్ అంతా బయట కానీ అయినా సరే సేమ్ ఏజ్ గ్రూప్ అంతా అంత కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ. సో కాలేజ్ లో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ సినిమాలు చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఏదైనా అసలు లేడీ క్రష్ ఉండిందా మీకు? నాకు దివ్యభారతి అంటే బాగా ఇష్టం అండి. దివ్యభారతి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ క్వశ్చన్ కాదు కానీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ మలాంగా వచ్చి చెప్పారు చనిపోయిందని అసలు నేనైతే 2 మంత్స్ ఏడ్చాను అసలు 2 మంత్స్ లిటరల్లీ 2-3 మంత్స్ అండి చాలా బాధపడ్డా అసలు నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను ఇంకా చాలా బాధపడుతుంది అసలు హాలిడేస్ మాట అసలు ఇంకా హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయకుండా చాలా డల్ గా ఉన్నాయి 2 మంత్స్ పట్టింది అన్న ఎందుకంటే లైక్ ఐ లైక్ ఇట్ సో మచ్ అంత అందం ఇప్పుడు మళ్ళీ ఎవరు చూడలేదు నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ అండి. ఓకే ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ లైక్ ఎప్పుడు మీరు ఒక లవ్ స్టోరీ నడిపించి లవ్ లెటర్స్ రాయడం అలా అంత ధైర్యం చూస్తున్నాను ఇంకా అంత లేదు అది ఎప్పుడు అంత అంత ఆశీర్కి వెళ్ళేది ఇప్పుడు. ఓకే కషస్ అంటారా అది కష్టం కూడా చెప్పలేము అది జస్ట్ మామూలు చూస్తాం ఓకే బాగుంది అనుకుంటాం అంతేగాని ఒక టిపికల్ క్రష్ లేకపోతే అలాగా ఏం కాదు అంటే లైక్ ఇష్టం అయితే నాకు దివ్యభారతి అయితే బాగా ఇష్టం అన్నా. ఓకే నరేష్ గారి విషయంలో నాకు ఫోన్ చేశాను ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తుంది ఒక అమ్మాయి చేసేలాగా నా నరేష్ అంగ మాట్లాడుతుంది ఆల్మోస్ట్ ఇద్దరు వాయిస్ సేమ్ గా ఉంటాయి. సో తను నరేష్ అంగని మాట్లాడుతాం ఏం చెప్పు అంటే మాట్లాడుతామండి ప్రపోజ్ చేస్తుందన్నమాట పేరు లోపల పేరేంటన్న అప్పుడు తను గ్రహించి ఓకే నరేష్ కదా అని చెప్పేసి పెట్టేస్తుంది ఫోన్ అది నరేష్ చెప్పాను
సుశాంత్ అమ్మ ఎవరో ఫోన్ చేస్తుంది ఇలాగే అంటే అవునవునవును కంగారు పడిపోయాడు అంతే. మళ్ళీ ఇంకా దాని నుంచి ఎస్కేప్ ఇంకా లైనెన్స్ ఉండే కదండి ఇంకా తర్వాత మళ్ళీ మాట్లాడలేదు ఇంకే. ఓకే బట్ సీరియస్లీ స్ట్రిక్ట్ గా ఆయన అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు ఆయన అంటే సరేనండి మనం ఇంకా ఎందుకు ఆయన క్రష్ల గురించి మాట్లాడదాం, లైఫ్ హ్యాపీగా ఉంది ఎందుకు అనవసరం. వెల్ సో ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే ఇలా మొత్తానికి నెగిటివ్ రోల్ తో ఇలా ముందుకెళ్ళాలి అని మాత్రం అనుకుంటున్నారు. ఒక మంచి అంటే ఓన్లీ నెగిటివ్ రోల్స్ అంటే చేయాలని కోరిక, నెగిటివ్ రోల్ ఇప్పుడు చేయాలి ఒక వన్ టూ ఫిల్మ్ ఒక వన్ టూ మూవీస్ చేయాలని కోరిక నాకు. ఓకే అంటే మాకు డిఫరెంట్ గా మనం చూసుకోవచ్చు ఇప్పుడు మన ఏంటో కెన్ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ దానికోసం ఒక వన్ టూ మూవీస్ నెగిటివ్ చేయాలనుకుంటున్నాను. అండ్ యాజ్ ఐ వాంట్ కంటిన్యూ దిస్ థింగ్ ఓకే ఏదైనా పెద్ద డైరెక్టర్ తో చేయాలి అని అంటే అందరూ చేయాలని కోరిక జనరల్ గా ఎవరికైనా సరే రాజమౌళి గారితో చేయాలనిపిస్తుంది లేకపోతే పూరి అన్న అనిపిస్తుంది అలాగే లైక్ అందరూ చేయాలని కోరుకున్నాను అందరితో చేయాలి. అండ్ ఒకళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఒకళ్ళు ఒక్కొక్క స్కూల్ ఒకళ్ళది సో లైక్ ఐ జస్ట్ వాంట్ విత్ ఎవరీ వన్ అండి నాకు ఇలా అలాగని కాదు కానీ అందరూ చేయాలని. సో అలాగే ప్రొడ్యూసర్స్ సినిమాల్లో బందిపోవటం ఐ థింక్ అది మళ్ళీ బ్యాక్ మనీ ఇవ్వలేదు అని అనిపిస్తుంది నిజమేనా అది? అవును కొంచెం అది లాస్ అయిన సినిమా అది సో దానికోసం మళ్ళీ గ్యాప్ కూడా తీసుకున్నది రీజన్ ఓకే మనకి ఒక్కసారి మనకి స్టోరీ బాగా నచ్చచ్చు మన నచ్చే చేయొచ్చు కానీ బట్ ఆడియన్స్ తిరిగినప్పుడు ఇంకోలా ఉంటుందండి అది. సో అది అలా అలా కూడా నెక్స్ట్ టైం ఉండకూడదు ఉండకూడదు ఇంకా సో ఏదైనా సరే కొంచెం మంచి తీయాలని చెప్పేసి ఇంకా వెయిటింగ్ ఫర్ ద మంచి గుడ్ స్క్రిప్ట్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు ఇప్పుడు చాలా ఫామ్ లో ఉన్నారు రీసెంట్ గా సూపర్ సక్సెస్ జెంటిల్మ్యాన్ కానీ సంభవనం కానీ ఇలాంటి మంచి సక్సెస్ అందుకుని ఉన్నారు. సో ఆయనతో చేసే ఉద్దేశం ఆయన ఏమైనా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీకు ఇస్తే డెఫినెట్ గా అండి అదే డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మాకు సబ్జెక్ట్ మాకు ఏం చెప్పారో మన సేమ్ ఆశిస్ తీశారు బట్ అది మా బ్యాడ్ లక్ అది సరిగ్గా లైక్ రీచ్ అవ్వలేదు ఆడియన్స్ కానీ బట్ ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. ఇప్పటికైనా సరే మళ్ళీ ఆయన చేస్తాను అంతటి. ఓకే సో వేరే డైరెక్టర్ ఏదైనా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి చేయాలి అని ఏదైనా స్క్రిప్ట్ తీసుకొస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మీరు దానికి కూడా? స్క్రిప్ట్ ఓకే అవ్వాలండి కట్టుకుని ఉండాలండి ఎందుకంటే నువ్వే నువ్వంటే నాకు ఇష్టంగా ఒక ప్రాబ్లం వచ్చింది చాలా మంది ఇద్దరు చేశాం కాబట్టి బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక బ్రదర్స్గా చూస్తున్నారు కానీ లైక్ ద క్యారెక్టర్ చూడలేదు సో అది రాకూడదు నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఉండి రాకూడదు ఇంకా. ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం ఒక బ్రదర్స్ లేదా అలా ఉంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా ఒక బ్రదర్స్గా చూస్తున్నారు కానీ మనం జనరల్ క్యారెక్టర్ చూడలేదు సో అలా చూడినప్పుడు మన ఎంత బాగా చేసాం మనకు ఎంత బాగున్నా సరే అది పెద్దగా ఒప్పుకోండదు అని సినిమా. సో అందుకని ఇంకా అట్లా రైట్ స్క్రిప్ట్ ఉంటే కనుక డిఫరెంట్ గా చేస్తామండి. ఓకే అండ్ బోయపాటి గారి సినిమాతో పాటు మీ పేరు ఇంకా బాగా వినిపించింది నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఆర్యన్ రాజేష్ ఎంట్రీ ఉంది అని వాళ్ళు అడగడం జరిగిందా? అసలు అప్రోచ్ అవ్వలేదు నేను కూడా అసలు అది జస్ట్ ఫేక్ న్యూస్ అండి 100% ఫేక్ న్యూస్ అది ఫేక్ న్యూస్ అసలు అదే నాకు ఎలా వచ్చింది తెలియదు అసలు వాళ్ళు ఎవరు నన్ను అసలు అడగలేదు నేను వేయలేదు వాళ్ళ దగ్గరికి చేస్తానని అసలు ఏం అసలు డిస్కషన్ లేదు అసలు మరి అదే జనరల్ 100% ఫేక్ న్యూస్ అనేది అయితే ఇంకా అంతేనా లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమన్నా ఉందా ఇప్పుడు? లేదు అసలు నేను బిగ్ బాస్ అసలు సూట్ అవునండి నేను నా మెంటాలిటీకి అసలు అక్కడ ఉండలేను కూడా నేను నేను వెళ్ళలేను అక్కడికి. ఓకే ఓకే సో సీరియస్లీ చాలా బాగా వినిపించింది మీ పేరు తెలుసు చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగారు ఫోన్ చేసి ఇలాగ ఏంటి వెళ్తున్నావు కదా అంటే బాబు లేదమ్మా అసలు లేదు ఎప్పుడు ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు అక్కడి నుంచి నేను కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు ఇలా వస్తానని వెళ్తానని అనలేదు చెప్పాను అయితే 100% ఫేక్ న్యూస్. అంత పెద్దగా ఫేక్ న్యూస్ రావడానికి కారణం అసలు మీకు అటువైపు అసలు ఎవరు క్రియేట్ చేశారు క్రియేటర్స్ ని మెచ్చుకోవాలన్నమాట అంత అందంగా క్రియేట్ చేశారు మిమ్మల్ని వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారు మేబీ ఆ ముందుకు వస్తే బాగుంటుంది మరి నెక్స్ట్ టైం ట్రై చేసాం సీజన్ 3కి బట్ నా సెట్ అవుతుంది అది నా మెంటాలిటీకి అసలు బిగ్ బాస్ సెట్ అవ్వదు ఐ వాంట్ గో. అండ్ దాంతోపాటు ఈవీవి గారి సినిమాల్లో ఒకవేళ తీసుకొని చాలా సినిమాలు అద్భుతమైన సినిమాలు వాటిని రీమేక్ చేయాలంటే ఏదన్నా ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి రీమేక్ చేయాలంటే ఏ సినిమాలు చేస్తారు అసలు? ఆ ఒకటి అడుగు తర్వాత అప్పులో పర్వండి ఆ ఒకటి అడుగు అప్పులో యాక్చువల్గా ప్లాన్ ఉంది యాక్చువల్గా ఆ ఒకటి అడుగు సీక్వెల్ గా చేస్తా ఉంటుందని సీక్వెల్ దానికి చేసుకుంటే పార్ట్ 2 కింద చేస్తే ఎలా ఉంటుంది ఒక ఐడియా ఉంది నాకు నరేష్ కి ఒక్కటి చేస్తా ఉండదు ఇంకా అది చేస్తా రెండు సినిమాలు రెండు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు రెండు ఆయన సినిమాలు ఇంకా అంటే బాగుంటుంది అప్పుడు సేమ్ ఒకటి అడుగు రావు గోపాల రావు క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన క్యారెక్టర్ లో నరేష్ ఇప్పుడు అలా పెట్టా అనుకున్నాం అనమాట ఇంకా వర్కౌట్ ఇంకా స్క్రిప్ట్ వర్కౌట్ అవుతుంది ఇంకా ఫుల్ ఫిచర్ రాలేదు ఇంకా మంచి క్లాసిక్ మూవీస్ రెండు సో అది ప్రీక్వెల్ గా సీక్వెల్ గా చేస్తామంటే కనుక డెఫినెట్ గా
ఆ సినిమాలు పేరు నిలబెట్టేది అంత రేంజ్ ఉండాలండి. అలా అయితే చెయ్యాలి, చేయకూడదు. సో అది అంత కరెక్ట్ గా వెయిట్ చేసి బాగుంటుంది, బాగుంటే వెళ్తామని తెలియదు. వెల్ అండి, సో థ్యాంక్ యూ సో మచ్ సో బోయపాటి గారి సినిమా మళ్ళీ మీకు ఒక మంచి బూస్ట్ నుంచి మంచి సక్సెస్ నుంచి అలాగే యూనో సక్సెస్ ఏ చేయాలి మనసులో కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టైం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఇవాళ షేరింగ్ మెమరీస్ విత్ గీతా భగత్ లో ఆర్యన్ రాజేష్ గారు చెప్పిన విశేషాలని. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్. హాయ్, దిస్ ఇస్ ఆర్యన్ రాజేష్ అండ్ వాచింగ్ భవాని HD మూవీస్. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భవాని HD మూవీస్.